తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మిత్రులు, ప్రముఖ చలనచిత్ర నటులు శ్రీ చిరంజీవి గారు. నేను చిరంజీవి గారి గురించి చాలా కాలం ముందే చెప్పాను. ఈ తెలుగు చలనచిత్ర కళామ తల్లికి చిరంజీవి గారు మూడో కన్ను అని. మొదటి కన్ను ఎవరంటే ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు. తర్వాత పది కాలాల పాటు గుర్తుపెట్టుకురంటే నటుడుగా శ్రీ చిరంజీవి గారు ఎదిగారు, ఇప్పటికీ నటిస్తున్నారు, చాలా సంతోషం. అలాగే మన హైదరాబాదీయుడు, భారత క్రికెట్ రంగంలో కెప్టెన్ దాకా ఎదిగినట్టు యొక్క మంచి క్రికెట్ క్రీడాకారుడు శ్రీ మహమ్మద్ అజరుద్దీన్ గారు. అలాగే మనందరం గర్వించేంటి యొక్క జాతీయ అంతర్జాతీయ స్థాయిలో బ్యాడ్మింటన్ ఆటలో గుర్తింపు పొంది అనేక మందిని తర్ఫీదిస్తున్నట్టు యొక్క శ్రీ పుల్లెల గోపీచంద్ గారు. ఇండియన్ చెస్ గ్రాండ్ మాస్టర్గా ఎదిగి చిన్న వయసులో పైకి వచ్చిన హారిక ద్రోణవల్లి. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే మన యోధా లైఫ్ లైన్ డయాగ్నోస్టిక్స్ పెట్టి హైదరాబాద్ నగరానికే ఒక రకమైన యొక్క అదనపు అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన యొక్క ఈ పరిశోధనశాలను ఏర్పాటు చేస్తున్న శ్రీ సుధాకర్ కంచర్ల, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ కూడా నా హృదయపూర్వకమైన అభినందనలు.